చాలా బాధాకరం అన్న ఇది ఎందుకంటే అసలు ముచ్చలమ్మ టెంపుల్ అంటే ఎంతో ఫేమస్ ఇక్కడ సికింద్రాబాద్ లో ఒక మంగళమ్మ టెంపుల్ ఎంత ఫేమస్ ముచ్చలమ్మ టెంపుల్ ఫేమస్ టొక్కలమ్మ గుడి కూడా ఫేమస్ అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న మావర్ గుడి దగ్గర ఇట్లా కావడం మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి సందర్భం జరిగిందంటే చాలా మా అంటే చాలా ఘోరం ఇది ఇప్పటిదాకా ఇక్కడ సికింద్రాబాద్ లో ఇలాంటిది ఎప్పుడు కూడా జరగలేదు ఇట్లా మేము చిన్న గుణపం చూసి ఇప్పటిదాకా ఇంత గుళ్ళల్లో పోయి ఎవడు కూడా ఇంత టచ్ చేయనోడు అలా వచ్చి అమ్మవారి దగ్గరకు వచ్చి గుళ్ళ లోపలికి వచ్చి వాళ్ళు అట్లా చేసిందంటే మాకు బాధాకరం నేను ఉండేది ప్రాపర్ వచ్చి శంషాబాద్ ప్రాపర్ మాది ఇక్కడ ఉండరు అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ ఇక్కడ చిన్నప్పటి నుంచి గుణాల పండుగ అంటే ఇక్కడ చాలా మంది వచ్చి ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ అంతా అలాంటి మేము బాధాకరం చాలా మేము ఎప్పుడు ఇట్లా చూడలేము ఇట్లా అమ్మవారిని మేము ఇట్లా చూడడం ఆ అట్లా చూసినా కూడా మాకు చాలా ఆ వీడియోలు చూసినా మాకు బాధ అనిపించి అమ్మవారిని లోపల ఆ విగ్రహాలు తీసి పడేయడం చూసినా మాకే బాధ అనిపిస్తుంది వానికి ఎంత తయారణం ఉండాలి అట్లా వచ్చి అమ్మవారి గుడి వచ్చి లోపల వచ్చి ఇట్లా చేయడం అంటే అసలు ఇది ఇట్లా చేయడం చాలా ఘోరము ఇంకోటి మన సదాశివపేటలో కూడా ఇట్లనే జరిగింది అక్కడ హనుమంతుని టెంపుల్ దగ్గర కూడా అక్కడ కూడా చాలా ఘోరం జరిగింది సదాశివపేట దగ్గర సదాశివపేట కూడా చాలా ఘోరం జరిగింది ఎందుకంటే ఇక్కడ మన హిందూ ధర్మం ఎక్కడ పోతుంది అర్థమవుతుంది మన ఒక మన టెంపుల్సే కనిపిస్తున్నాయి అన్న వేరే కనిపిస్తలేవా ఒక ముస్లిమ్స్ టెంపుల్స్ ఉన్నాయి సారీ మసీదులు ఉన్నాయి మన క్రిస్టియన్స్ టెంపుల్స్ ఉన్నాయి అలాంటి టెంపుల్ మన హిందూకే ఎందుకు అట్లయితున్నాయి అంటే మన హిందూ అంటే కలిసిమెలిసి ఉండొద్దా అంటే మన హిందూ ధర్మం అనేది ఎక్కడ పాటించొద్దా ఏం తప్పు చేస్తారు మన హిందూ వాళ్ళు ఏం తప్పు చేస్తారు వాళ్ళని వస్తే ఆదరిస్తారు వాళ్ళ ఇంటికి వచ్చినా వాళ్ళని వేరే కులాలు వచ్చినా కూడా మన హిందూ ధర్మం అంటే ఎంతో ప్రేమ చేస్తాం అలాంటి ప్రేమ చేసినందుకని అలా మన టెంపుల్ స్కీమ్ మీద ఇట్లా చేస్తున్నారు ఏదైనా ఉంటే ఫైట్ చేయాలంటే ధైర్యంగా వచ్చి ఫైట్ చేయాలి నాకు ఇది కావాలని కొట్లాడాలి అంతేగాని దేవుని దగ్గరకు వచ్చి కొట్లాడడం ఏంది అమ్మవారి దగ్గరకు వచ్చి అలా చేయడం ఏంది చాలా ఘోరం అలా అది చేయడం తప్పు ఇంకోటి ఏంటంటే ఇది ఒక ప్రతి ఒక్క సీఎం ఒక చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ ఒక పవన్ కళ్యాణ్ కానీ అందరు కూర్చొని చర్చించి ఇది ఇట్లా కాకుండా మన తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడ కాకుండా చాలా ఇది బందోబస్తులు చేస్తేనే ఇది ఆగిపోతుంది ఇక్కడికి ఇలాంటిది ఇక్కడ కాకుండా ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇక్కడ అమ్మవారు అంటే ప్రపంచంలో పరిపాలించే తల్లే అమ్మవారు అలాంటి అమ్మవారిని ఎలా ఆడు అట్లా చే అట్లా తన్ని అట్లా చేసి గుళ్ళకు వచ్చాడు అట్లా కాకుండా కూడా ప్రతి దగ్గర కూడా నేను ఒకటే కోరుకుంటున్నా ప్రతి సీఎంలకు కూడా ఒకటే కోరుకుంటున్నా ఇది కాకుండా ఇక్కడ ఆగిపోవాలి ప్రతి దగ్గర సీసీ కెమెరా ఉండాలి ప్రతి పోలీసులు ప్రతి దగ్గర గుళ్ళ దగ్గర ఉండాలి ఎవరైనా బయటికి వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంది కనుక్కోవాలి అది ఇక్కడ ఎక్కడ బయట కూడా కనుక్కున్న తర్వాత నాకు రూమ్ కిరాయాలి ప్రత్యేకంగా చెప్తున్నా అందరు ఈ గుడికి సహకరించాలి ప్రతి ఒక్కరు చాలా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా జై ముచ్చలమ్మ తల్లి జై టొక్కలేశ్వరి జై భుజరే మంగళమ్మ జై ముత్యాలమ్మ నమస్కారం ఎవ్రీవన్ ఇక్కడ జరిగిన సంఘటన చాలా నీచమైన సంఘటన దుర్మార్గం ఈ హిందూ కూడా సహించని సంఘటన ఇలాంటి సంఘటన అనేది ఫస్ట్ టైం చరిత్రలోనే ఫస్ట్ టైం మేము పుట్టి పెరిగింది ఇక్కడనే మేము ఇక్కడ పుట్టి చాలామంది 200 సంవత్సరాల పైన గుడి ఇది అసలు మేము ఊహించలేదు ఇది ఎన్నో మాంకళం పండుగ జాతర తర్వాత ఉత్సవాలు కోటి లలిత సహస్రనామ పారాయణాలు అన్నీ జరిగాయి ఎంత బాగా జరిగినాయి అంటే ఒక మహా అద్భుతం ఒక ఉత్సవం అది వీళ్ళు డైలీ అబ్జర్వ్ చేస్తున్నారు మసీద్లో 40 మంది దానికి తిష్ట వేస్తున్నారు ఎదురు యునైటెడ్ 9లో కొంతమంది తట్టుకోలేక చాలామంది తిష్ట వేసి దే ఆర్ కంటిన్యూస్లీ అబ్జర్వింగ్ దిస్ మోరోవర్ టెంపుల్ పక్కన నుండే ప్రార్థనకు వెళ్ళడము అరే ఏమన్నా మన హిందువులు ఎవరన్నా ఏదన్నా మసీద్ పైన కానీ వెళ్ళి ఏదన్నా వేరే దేవస్ దేనిపైన కానీ ఒక ప్రార్థన మందిరం పైన వెళ్ళి కానీ దాడి చేసిన రోజులు ఎక్కడ కూడా లేవు మనం ఉండని రా జియో జీనతో పాలసీ మనది అలాంటిది మనం అమ్మవారిని తన్ని విగ్రహం పడేస్తే అసలు ఎవరు నో వన్ ఈజ్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ ఇన్సిడెంట్ Government has to take action on this very seriously. Otherwise, they are going to continue this. We are not going to tolerate this. Jai Shri Ram! Jai Shri Ram! Jai Shri Ram! ఇది ఇది పొలిటికల్ కి సంబంధం కాదు ఏ కాంగ్రెస్ కాదు ఏపీజే మెయిన్ అమ్మవారు అంటే దేవుని తర్వాత ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారికి సేవ్ చేయాలి ఇక్కడ ఏ గుళ్ళైనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పొలిటికల్స్ ఉన్నా ఎవరున్నా కూడా ఫస్ట్ దేవుని తర్వాత ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుళ్ళల్లో ఏం కాకుండా మీరు చాలా జాగ్రత్త పడాలి సార్ అందరూ సీఎం సార్ చెప్తున్నా అందరూ చెప్తున్నా మరీ చెప్తున్నా సార్ మేము కొలిచేది దేవుణ్ణి అమ్మవారిని అమ్మవారిని కొలుస్తున్నాం మేము అందరము ప్రతి ఒక్కరు చెప్తున్నాం లీడర్స్కి ఎవరైనా ఉండరు ఎంత పెద్దలు ఉండరు ఎవరైనా ఉండరు దేవుని తర్వాత ఎవరైనా వాళ్ళకి జాగ్రత్త లేని మేము ఓట్లేసి కూడా వేస్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారిని జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి గుళ్ళ దగ్గర స్ట్రిక్ట్ ఉండాలి ప్రతి పోలీస్ ప్రతి దగ్గర సీసీ కెమెరాలు పెట్టాలి ఓడి వచ్చినా కూడా చూసుకోవాలి జాగ్రత్త సెక్యూరిటీ పెట్టాలి ప్రతి హిందూ టెంపుల్ దగ్గర సెక్యూరిటీ పెట్టాలి ప్రభుత్వం స్పందించాలి వెంటనే మిస్టర్ రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ స్పందించాలా లేకపోతే నీ బట్టలు ఇనిపోతాయి బిడ్డ నువ్వేమనుకుంటున్నావు హిందువులు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు ఒక హిందువుకు పుట్టలేదా మీ మమ్మీ హిందువు కాదా మీ డాడీ హిందువు కాదా
నీకు ఓటేసి గెలిపించినందుకు ఇదేనా మాకు ఇదా ఈ కర్మనా ఎవన్నోను తీసుకొస్తున్నావు మీ పార్టీ ఎంఎం అంటున్నావు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నావు డౌన్ 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 ఎంఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఎం పార్టీ అంటాడు ఎంఎం పార్టీ అని ఆయనే ఒప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో విలీనం చేయమని చెప్పు ముస్లిం పార్టీ చేయమను అసదుద్దీన్ అక్బరుద్దీన్ తీసుకొని పక్కకు వేసుకో పక్కకు కూసబెట్టుకోమను అదే మేము పక్కకే ఉన్న మసీదు ఉంది ఒకటి మా అమ్మవారి గుడి ఇట్లా చేసిన దాని పక్కకే వాళ్ళ మందిరం ఉంది ఆ మందిరం పైకి పోయి మేము దోషం చేయాలంటే 5 నిమిషాలు కాదు బిడ్డ మేము ఒక్కొక్క హిందూ ఒక్కొక్క ఇంటి కానించి ఒక్క గర్భం నుంచి ఒక్కొక్కరు వస్తే ఊ మూస్తే కొట్టుకపోతుంది మీ మీ ఓల్డ్ సిటీ మొత్తం గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డి గారు స్పందించాలి సీఎం గారు ఇక్కడికి రావాలి ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ రావాలి సిగ్గు శరం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా హిందూ ధర్మానికి పుట్టినోడు హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని నిలబెట్టాలంటే ఇమ్మీడియట్లీ గుడి దగ్గరకు వచ్చి పరిష్కరించాలి మీరు ముస్లింలకు ఒత్తాస పలుకుతున్నారు మాకు తెలుసు మేమందరం చూస్తూనే ఉన్నాము ఈ ఒత్తాస ఏమైనా మీ ఇళ్ళలో పెట్టుకోవాలి మీ జేబులలో పెట్టుకోవాలి మీ ప్యాకెట్లో పెట్టుకొని తిరగాలి బిడ్డ మీరు అందరూ స్పందించి ఇమ్మీడియట్లీ రావాలి ఈరోజు ఏదైతే మిత్రులు చెప్తున్నారో రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రమైన బుద్ధి జ్ఞానం నువ్వు అందరూ సమానమే నీకు అన్ని మతాలు సమానమే కాకపోతే మీరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం జరిగిందని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళే హిందువులు అయితే వాళ్ళని ముందు చంపేస్తారు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు హిందువులు కాదా బీఆర్ఎస్ వాళ్ళు హిందువులు కాదా అరే మనం హిందువులం నాయన మీరు అర్థం చేసుకోండి ఇలా అమ్మవారు కూడా అనేది మన అందరి మీద వ్యతిరేకం పడ్డది ఇలా మేము అందరం పోయి ఆ మసీదులలో పోయి కొట్టాలంటే కొట్టలేమా కాకపోతే మనం ఒక ధర్మము మా తల్లిదండ్రులకు బుద్ధి జ్ఞానం నేర్పిండ్రు ఓ సిద్ధాంతం ఉంది ఓ హైందవ ధర్మం హిందూ ధర్మం అరే నేను పిచ్చు మేము బాబర్ మసీద్ గూలు తెగిన మట్టి లెక్క కాదు బాబర్ మసీద్ మొత్తం గడగడలాడించి ఉచ్చి గూపి వచ్చాం మీద ఒక లెక్క కాదు ఒకటే రోజు ఇస్తాం ఒకటే రోజు పోతాం కానీ మేము అట్లా ఆలోచన చేస్తలేము అసలు మొన్ననే ఆ ముండా కొడుకును చంపేసింటే పీడపోతుండే ఇంతమంది ఎంతమంది తొక్కి చంపేసింటే అయిపోతుండే కేసు అవుతుండే కేసు అయినా వణికేది ఏం కాదు మస్తు కేసులు ఉండే మన మీద ఇదో కేసు కాదు కాబట్టి ప్రతి ఒక్క హిందూ కూడా ప్రతి ఒక్క హిందూ అందరూ కూడా ఒక యుగంలా ఒక మరొక ఉగ్రంగా అంటే మనము ఒక ఉత్సేగంతో ఉద్వేగంతో ఉండాల్సిన రోజులు వస్తున్నాయి లేకపోతే మన అందరి ఇళ్లలో కూడా ఆ దుర్మార్గులు వచ్చి చంపే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఎవరైతే కన్ను చూపితే కాల్చి పడితే ఏం ఎవరైనా తొక్కినట్టే చంపేయాలి కేసు అయితే అంతకంటే పీకెడు ఏముండదు కాబట్టి వాడు చంపేస్తుండు వాడు మొన్న సౌదీలు ఏమన్నాడు ఒకడు అరే మీరు భారతదేశంలో అయోధ్య రామ మందిరం కట్టాలంటే ఇన్నేళ్ళు పడుతుంది మరి మా దగ్గర మా సౌదీలు వచ్చి మేము ముస్లింలము మేము ఒక మసీద్ కడితే మీరు ఏమైనా చేయగలుగుతారా అని అన్నారు అంటే ఎంత సిగ్గుచెట్టు అని మాట 500 సంవత్సరాన్ని తిరగరాసిన మొగోడు ఛత్రపతి శివాజీ నరేంద్ర మోడీ అలాంటి మోడీ మనకు ఉన్నంత వరకు ఇవ్వడు భయపడాల్సిన అవసరం లేదు ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా మనం ఎక్కడ పోతున్నాం ఈ భార్గవులు ఏం అర్థంపర్థం కాకుండా ఇవాళ వచ్చి ఇక్కడ చిన్న చిన్న గుళ్ళల్లో వచ్చి ప్రాబ్లం చేస్తుండు మన కాశ్మీర్లో ఒక మునగొడుకు అంటారు కాశ్మీర్ ఎలక్షన్లో ఈ కాశ్మీర్లో మనకు ఒక మన పార్టీ వస్తే మన హిందూ అంతా మన చేతిలోకి వచ్చి ఇప్పుడు ఏం బిగుతాడు చూడాలి వచ్చింది కదా మరి అలాగే కాశ్మీర్లో కాబట్టి ఇక్కడ బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి వెళ్ళి వచ్చే వాళ్ళని కూడా పోలీస్ సిబ్బంది కూడా బాగా గమనించాలి ఆధార్ కార్డు కూడా డూప్లికేట్గా 5,000, 3,000, 4,000, 10,000 తీసుకొని ఆధార్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాంటి దుర్మార్గులను కొద్దిగా పోలీసు వాళ్ళు కూడా నిఘా వేసి దేశం కోసం ఎందుకంటే వాళ్ళు చేసే పనే కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచనతో ఎక్కడ ఈ ఆధార్ కార్డులు ఇస్తారు ఎక్కడ కరెక్ట్ ఇది చేస్తారు మొన్న మేము నేరడమెట్లో ఒక ఆధార్ కార్డు ఇస్తే కూడా పట్టించడం గ్యాస్ అది గ్యాస్ కంపెనీ ముంగట పోస్ట్ ఆఫీస్ అది పోస్ట్ ఆఫీస్లో సీక్రెట్గా 5,000 తీసుకొని 3,000 తీసుకొని ఎక్కడికెక్కడికి వాళ్ళు బంగ్లాదేశ్కి వస్తున్నంతా ఆధార్ కార్డు ఇస్తున్నారు అది మేము మొన్న పోయి పట్టించడం అలాంటివి కూడా ఎక్కడైనా ఉన్నట్టయితే కూడా మన పోలీస్ యంత్రాంగం కూడా స్పందించి ఇవాళ హిందువులకు ఒకటే కాదు ప్రతి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇవ్వడం కానీ హిందూకు బుట్టి ముల్దారం కట్టే మొగోడు ఇవ్వడానికి ఉన్న కూడా అందరం మనమంతా ఏకమై మనమంతా ఒకటని చెప్పి చాటి చెప్పుకునే రోజులు వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి ముందు ముందు కూడా భయంకరమైన వాతావరణం వస్తుంది ఇదే కనుక సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింటే ఎంతో గడబడలు అవుతుండే వాళ్ళు ఒక 2014లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు మనమంట వాళ్ళు ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టయితే మన హిందూ ఇళ్లల్లో ఒక సత్యనారాయణ స్వామి కథ చెప్పుకొచ్చుకుంటే పక్కింటి పరిమిషన్ తెచ్చి పోలీస్ పరిమిషన్ తెచ్చుకోవాలంట అని కథ చెప్పాలంటే అలాంటి చట్టం కూడా ఈ కాంగ్రెస్ సిగ్గు చేసి ఉండు వాళ్ళు మసీద్ల మీద ఏమైనా చేసుకోవచ్చు పోలీసు వాళ్ళు అంటే కాబట్టి ఇప్పుడు పోలీసు
పోలీస్ వాళ్ళకు కూడా కొన్ని రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారు ఆర్డర్లు వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు టెంట్ అనకపోవడం కారణం ఏంటంటే వాళ్ళకు కూడా కొన్ని ఆంక్షలు ఉంటాయి, మనం ఆలోచన చేయాలి. లేకపోతే వాళ్ళకి మన మీద దుష్మన్ కాదు, కాకపోతే అక్కడ గవర్నమెంట్కి వెళ్ళి ఇది ఏదో అది చేయదు అని చెప్పి వాళ్ళ కండిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా హిందువులే, వాళ్ళు కూడా మన సోదరులే కాబట్టి వాళ్ళకు కూడా మనం సహకరించాలి. కాకపోతే ఈ ఆధార్ కార్డులు ఎక్కడెక్కడ ఉన్నాయో పోలీస్ డిఎస్పీ అనుకూలంగా మాట్లాడడంతో వాళ్ళు ఎత్తిరెక్కి కొమ్ములెక్కి పైకి పోయినాయి. మీరు ఆ విధంగా మాట్లాడదు దయచేసి. వాళ్ళను కఠినంగా చర్యలు తీసుకొని వాడిని చంపేయాలి. చంపేసినాక లేదా అమ్మవారి గుడి దగ్గర తీసుకొచ్చి వాని బలి ఇవ్వాలి. వాని బలి ఇస్తేనే చక్కగా అవుతాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఎంత తొందరగా స్పందించి ఈ ఆలయానికి వచ్చి మీరు ఎక్కడుందో కార్యక్రమం చెప్పి మీరు చెప్పినట్టయితే అప్పటి వరకు ఉద్యమాలు ఆగుతూ ఉంటాయి. ఇలా సికింద్రాబాద్ బంద్ కావచ్చు, రేపు రాష్ట్రం బంద్ కావచ్చు, ఎల్లుండి భారత్ కూడా బంద్ అవకాశం వస్తుంది. కాబట్టి హిందువులంతా సంఘటితమై ఏకమవుతారు కాబట్టి జాగ్రత్త. అసలు అట్లా కాదు రాని, ఎవడివరా అమ్మవారి దగ్గర రానికే నువ్వు టచ్ చేయడానికి ఎంత ధైర్యం రా. అసలు అట్లా మేము అసలు గుళ్ళలో పోయి ఇట్లా ముట్టుకోలేకపోతాము. అసలు ఎవడికి రాబోయి నువ్వు బయటికి వచ్చి నువ్వు అమ్మవారి దగ్గరకు వచ్చి గుడి తలుపులు తల్లి ఎంత ధైర్యం ఉన్నా రా నీకు ఇంత కూడా అసలు అర్థమై. మేము అసలు ఇంత పెద్ద సిటీలో కూడా నువ్వు ఎట్లా వచ్చినావు రాబోయి లోపలి నాకు అర్థమవుతుంది. పెద్ద సిటీ సికింద్రాబాద్ అంటేనే, పెద్ద సికింద్రాబాద్ అంటే మంగళం గుడి టెంపుల్, ఒక డొకలం గుడి, ఒకటి బుచ్చలమ్మ టెంపుల్, అన్ని టెంపుల్స్ అంటే సికింద్రాబాద్ ఫేమస్. ప్రతి పండుగ అంటే ఎంజాయ్ అంటే సికింద్రాబాద్ నుంచి ఫేమస్. అలాంటివి నువ్వు ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద సర్కిల్లో నువ్వు లోపలికి వచ్చినావు ఎట్లా వచ్చినావు నాకు అర్థమవుతుంది. ఇలా ఇక్కడికి వస్తావు బిడ్డ, ఇప్పుడు ఇక్కడ వచ్చావు, ఇక్కడ సికింద్రాబాద్ వస్తావు, మళ్ళీ వేరే దగ్గర వస్తావు రాబోయ్. అసలు ఎట్లా వచ్చాడు మన సదాశివపేట్లో కూడా అంజనాల సేమ్ టెంపుల్ కాడ కూడా పోయి వేసి సదాశివపేట. అసలు హిందూ అంటే ఏమనుకుంటారు రాబోయ్ బిడ్డ, ఒక్కసారి అందరు కాదు ఏకమేరం బిడ్డ ఒక్కసారి ఇంత కూడా లేదు రాబోయ్. ఇదే చెప్తున్నా అసలు దేవుళ్ళ దగ్గర ఎంతో వస్తున్నా అసలు కాదు రాబోయ్. దేవుళ్ళ హిందూ మనోభావాలను ఇట్లా దెబ్బతీస్తున్నారు అట్లా. కాంగ్రెస్ అంటే మొత్తం కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాన్ స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ కాన్లకే సపోర్ట్ చేస్తుంది. ఈ లంజగొడుకులు కూడా హిందువుల సమ్మతి మరీ చెప్పారు. హిందువుల దగ్గరనే అమ్ముకోవాలా, హిందువుల దగ్గరకే వ్యాపారం చేయాలా, హిందువుల దగ్గరనే ఉండాలా, హిందువుల మీదనే సంపాదించాలా, మళ్ళీ హిందువుల మీదనే తినాలా. మరి మీకు హలాలా అన్నప్పుడు హిందువులను మానేయరు, మీరు మాకు అమ్ముకోవడం మానేయరు, మాతోటి మా దగ్గర కొనడం మానేయరు. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆ విధవని మాకు అప్ప చెప్పాలి, మీతోని చాత కానప్పుడు మాకు అప్ప చెప్పండి, మేమేం చేయాలనేది మేము ఆలోచించుకొని మేము చేస్తాం, మీతోని చాత కాదు. 5 రోజులు అవుతుంది, 5 రోజులు అయినా కానీ ఇప్పటి వరకు యాక్షన్ లేదు మీ దగ్గర నుంచి. ఇంకొకటి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం, ఎందుకంటే మీరు ఒక టాప్ పొజిషన్ లో కూర్చున్నారు, చీఫ్ మినిస్టర్ పొజిషన్ లో, 5 రోజులైంది ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికి కూడా మీరు స్పందించలేదు. ఇక్కడ లోకల్ లీడర్స్ వస్తున్నారు వెళ్ళి, ఇప్పటి మటుకు 5 డేస్లో నేను డైలీ చూస్తున్నాను, అందరు వచ్చారు. కానీ ఇప్పటి మటుకు ఒక డిప్యూటీ సీఎం కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు, ఎలాంటి దర్యాప్తు స్టార్ట్ చేయలేదు. పోలీస్ వాళ్ళు వస్తున్నారు, కమిషనర్ ఉన్నారు, డీజీపీ ఉన్నారు, ఏసీపీ ఉన్నారు, 6 జోన్ల సర్కిల్ ఇన్స్పెక్టర్లు అందరు ఉన్నారు, అందరికి మేము కోఆపరేట్ చేస్తున్నాం బస్తీ వాసాలు మొత్తం. కానీ గవర్నమెంట్ నుండి ఎటువంటి స్పందన లేదు. రేవంత్ రెడ్డి తురుకోని అందుకే వస్తలేడు. ఎటువంటి హిందూ అయినా సరే కాంగ్రెస్ లోకి పోయిండు అని అంటే ఖచ్చితంగా ముస్లిం ఫేవర్ అయిపోతాడు. మన దగ్గరనే మన ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉండొచ్చు. నేను చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలారా, మీరు ఆలోచించండి. మీరు హిందువులు అయితే కార్యకర్తలు కాకండి, కాంగ్రెస్ కి కార్యకర్తలు హిందువులు. ఈ ఘటన దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళంతా ప్రతి ఒక్కరు హిందువులు. ఈ ఒక్క రేవంత్ రెడ్డి మట్టుకు రజాకర్ల అర్థమైందా?